అరెస్ట్ చేస్తురా, వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇయ్యాలంట, నువ్వు అరెస్ట్ చేస్తా. దాంట్లో ఏముంది? ఈ ఒకటో తెచ్చి కొత్త ఇది వచ్చింది భారత్ ఇదని, అది కూడా చదువుకున్నా. ఓ డిఎస్పీ రా, అరెస్ట్ చేస్తురా, నువ్వు డ్యూటీ ఇచ్చాయి, నేను వద్దండినా, నేను బెయిల్ నేను ఇస్తాను, లేదు నాకు ఎవడు లేడిచ్చేవాడు లోపల పోయి కూర్చుంటా. ఈ ఐదేళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ఏ. ఈరోజు లాడా, ఈరోజు లాడా, ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే, ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు. మొత్తం తప్పు చేసిందే పోలీస్. పోలీస్ ఈరోజు చెట్లు ఆడగొడితే మా పెద్ద అడుగురులో దిక్కులేదా? నేను చెప్దామనుకున్నా చైన్ అయితే చెప్దామను, పొద్దునమే కొడతారు, ఏం చెప్తారు? కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా. ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటున్నారు? మొత్తం స్పాయిల్ చేసింది మీరే, స్పాయిల్ చేసి ఇబ్బందిని ఇచ్చేస్తారా? అంటే మా బాధలన్నీ ఎవరు? ఆడ వస్తుంటే ఎవరో మొబ్బులు, ఆయన ఎవరో కూడా తెలియదు పెద్ద ఆయన పాపం. మళ్ళీ తీసుకెళ్తారు ఈ ముద్ద, అదే చేయండి. బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని, వాడిని బహిష్కరించాలా? ముందు వాడిని ఎందుకు బహిష్కరించినారు? వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం. పోలీసులు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి, చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అండి? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. నీకు పోలీసులు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు, మాటలు నీకు మాటలు అవి పంచ. ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవని. ఎవరు చూసేది నిన్ను? మేము ఇప్పటికే చూడలేకుంటాం నీ మంది. సమే డ్రైవర్ వేసుకుంటారా? ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు 100%. ఫ్రాక్షన్ చేయి, చేస్తా ఉన్నావు కదా. ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా? ఏంటికి? ఇంకొక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైనింగ్ లార్డ్. ఏమిలా, యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ 5 ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ.